పేదలు అనగారిన వర్గాల గొంతుకగా ఈశ్వరిబాయి నిలిచారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బలహీన వర్గాల పక్షాన వారి హక్కుల కోసం పోరాడిన నేతగా ఖ్యాతి గడించారని కొనియాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఈశ్వరిబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరిబాయి 103వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. శ్రీనివాస్ గౌడ్ గారు సత్కారం చేస్తారు. సంచాలకులు శాఖ పక్షాన అలాగే శ్రీమతి ఈశ్వర్వాత గౌరవ మా తల్లి గారు మీ అందరూ అభిమానించే మా అమ్మగారైనటువంటి శ్రీమతి జే ఈశ్వరీబాయి గారి ప్రోగ్రాంకి 103వ జయంతి సెలబ్రేషన్స్కి మీరు అందరూ రావడం సంతోషంగా ఉంటూ ఈరోజు మన ముఖ్య అతిథిగా విశిష్టమైనటువంటి వ్యక్తి ఒక మహిళ. ఒక మహిళగా నేను ఎంత గర్విస్తానో ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. తాను కూడా ఒక గైనకాలజిస్ట్, ఆ తర్వాత రాజకీయాల్లో ఒక బీజేపీలో వచ్చారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా వాక్చాతుర్యం ఉన్నటువంటి వాక్ధాటి ఉన్నటువంటి politician, a dynamic politician. She has been a gynecologist, a politician, a dynamic, fiery politician. Some qualities I see in her are from my mother, and for that I admire her. Alage anchalanchal gayadi. She has come up to become the youngest governor of a most important state of Telangana. Ma'am, we welcome you. You are ours now. You have been with us for 2 years. You are as a Telugu for us like anybody else. And now she has also become the Lieutenant Governor of Puducherry. See how everybody trusts a woman's capabilities. Our governor now is in charge of 2 states, and we are again proud of you. Madam, being here today with us is a big honor not only for all of us here, but also to my mother. My mother, Srimati J. Ishwari Bhai Garu, self-made woman. Nobody empowered her. She made herself. She rose from humble beginnings after losing my father, her husband. She decided she'll come back from Pune, where my father's family was settled, though they were SCs. Ma Talli garu, mi andaru abhimaninche ma ammagaru ainatundi Srimati J. Ishwari. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి సభాధ్యక్షత వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ తమిళిసై, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డికి ఈశ్వరిబాయి స్మారక అవార్డు 2021 అందజేశారు. అనంతరం మాట్లాడిన గవర్నర్, లంచగొండితనం, అవినీతి పట్ల సింహస్వప్నమై పోరాడిన ఈశ్వరిబాయి ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. పంతొమ్మిది మొదటి దశ తెలంగాణ ఉద్యమ కారిణిగా పోరాడిన నేత ఈశ్వరిబాయి అని, ఆమె తెలంగాణ అస్తిత్వ పతాకగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చదువుతోనే సమాజంలో అంతరాలు తొలుగుతాయని, మరో సావిత్రిబాయి పూలేల అక్షర జ్ఞానాన్ని పంచిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. మున్ముందు ఈశ్వరిబాయి జీవితంపై నాటకాన్ని అధికారికంగా ప్రదర్శించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ఈశ్వరిబాయి గొప్ప మానవతావాది అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన మాజీ మంత్రి ఈశ్వరిబాయి కూతురు గీతారెడ్డి మహిళా సమాజానికి ఈశ్వరిబాయి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అవార్డు దక్కటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. వేరే వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ 6 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుందని, మరో 3 నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, వ్యాఖ్యాత దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.